ఒకవేళ ఎడ్యుకేషన్ కోసం ఆలోచిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మీరు చూసారు. పి నారాయణ అనేటటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో ఒక చిన్న షాప్ పెట్టాడు, ఒక చిన్న గది అద్దెకు తీసుకున్నాడు, ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాడు. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో తెలుసా? 5 మెంబర్స్ వచ్చారు. 5 వచ్చారు, ఎడ్యుకేషన్ ప్రారంభించాడు, ఫోకస్ చేశాడు. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? మన భారతదేశంలో 23 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మీకు కనిపిస్తాయి. 600,000 మంది విద్యార్థులు ఉన్నారు, 50,000 మంది సిబ్బంది ఉంది. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 5 వ్యక్తులతో స్టార్ట్ అయింది. అంటే ఒక 5 పిల్లలు వచ్చేవారు, ఒక అద్దెలతో స్టార్ట్ అయిపోయి ఈరోజు ఎడ్యుకేషన్ లో కొన్ని 1,000 కోట్లు కాకుండా ఈరోజు మీరు నీట్ లో చూడండి, జేఈలో చూడండి, అదేవిధంగా పెద్ద పెద్ద పోటీ పరీక్షలు కూడా నారాయణ పిల్లలు మీకు కనిపిస్తుంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా? అదే